ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం. హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. విశాఖలో ప్రజాసంఘాల ఆందోళనకు దిగరిక. రైల్వే జోన్ ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ పార్లమెంటు సమావేశంలో రైల్వే జోన్ మంజూరు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీకి అన్యాయం జరిగింది, అదేవిధంగా విశాఖపట్నానికి ఇస్తామన్నటువంటి రైల్వే జోన్ ప్రస్తావన లేదు, మరోవైపు ఏపీ విభజన హామీలు కూడా కనీసం ప్రస్తావించలేదని చెప్పి ఈరోజు అయితే ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖ రైల్వే జోన్ ఖచ్చితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసుకోవాల్సిన పనిని ప్రజల ప్రజల కష్టాలకి గాలికి వదిలేస్తున్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు అయితే విశాఖలో రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ విశాఖపట్నం నగరంలో అయితే ఈరోజు ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై ఆందోళన కూడా చేపట్టాయి. ఇప్పుడు మనతో పాటు దీనికి సంబంధించి మాట్లాడేందుకు సిపిఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు మీరు చేపట్టినటువంటి ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? అంటే ఇప్పటివరకు కూడా చూసుకుంటే రాష్ట్ర విభజనలో విశాఖకి రైల్వే జోన్ ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది, కానీ ఇంతవరకు రాలేదు. ఈరోజు బడ్జెట్లో కూడా దాని ప్రస్తావన లేదని చెప్పి అది తెలుస్తుంది. ఏంటి దాని పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రజాస్వామ్యవాదులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ పలు రాజకీయ పార్టీల నేతృత్వంలో విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసి గడిచిన 30 సంవత్సరాలుగా ఉద్యమాలు సిపిఐ నాయకత్వాన్ని నిర్వహిస్తున్నాం. 2019 ఎన్నికల సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్లో, రైల్వే గ్రౌండ్లో సమావేశం ద్వారా ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేస్తాం, విధి విధానాలు రూపొందించి తొందరలోనే మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి డిపిఆర్ ప్రాజెక్టు తయారైన ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా తాత్కారం చేశారు. 5 బడ్జెట్లలో కూడా గడిచిన బడ్జెట్లో కేవలం 10 కోట్ల రూపాయలు ఇచ్చి ముద్రగొట్టారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సందర్భంగా ఒక ప్రకటన చేశారు, 416 కోట్లతో రైల్వే జోను హెడ్ క్వార్టర్ ఇక్కడ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని. అది ఏమైందో అర్థం కాలేదు. ఇంకొక పక్క ఈ సంవత్సరమైనా ఎన్నికల సంవత్సరం కాబట్టి నిన్న ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే జోన్కి నిధులు ఇస్తారు, ప్రకటన చేస్తారు, రూపొందించి ఫలానా తేదీ నుండి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్తారని ఆశపడిన జనానికి నిరాశ మిగిలింది. ఇంకొక పక్క రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాల భూమి ఇవ్వలేదు కాబట్టి అందుకనే తాత్కాలికం అవుతుందని చెప్పడం మరీ సిగ్గుచేటు. 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం భూమి అడిగే సమయం కూడా మిగిలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద పెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టడం, వీళ్ళిద్దరూ చీకటి స్నేహితులు. ఈ చీకటి స్నేహితులు ఇద్దరూ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు. ప్రధానమంత్రి గారు ఏమో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు, పోలవరానికి రూపాయి ఇవ్వలేదు, విభజన చట్టంలో హామీలు అమలు జరపలేదు, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోయినా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కి నిధులు ఇవ్వకపోయినా, విశాఖ ఉక్కు మార్గాన్ని ప్రైవేటు పరం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అడగకపోవడం చాలా సిగ్గుచేటు. కేవలం ఆయన కేసులు కాపాడుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేస్తున్నాడు అనేది విశాఖ జిల్లా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎప్పటికైనా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసుకోవాలా? రేపు రానున్న ఎన్నికల్లో మీరు ప్రజల ముందుకు వస్తారు, ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటారు, తక్షణమే రైల్వే జోన్కి నిధులు ఇచ్చి కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా విశాఖ జిల్లా ప్రజలందరి తరపున, రైల్వే జోన్ సాధన సమితి తరపున, సిపిఐ తరపున మేము విశాఖపట్నం నుండి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ పోరాటాలు, అదేవిధంగా రైల్వే జోన్ సాధన కోసం ఏం చెప్తారంటే, ఇప్పుడు 53 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అడిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఒకరి మీద ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడం కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే ప్రకటనలే తప్ప, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనలోనే, విభజన చట్టంలోనే చెప్పబడింది. ఆనాటి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ చెప్పాడు పార్లమెంట్లో, విభజనలోనే ఉంది, రైల్వే జోన్ ఇస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మన్మోహన్ సింగ్ చెప్పాడు. అదే మన్మోహన్ సింగ్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తామంటే వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఆయన ఉపరాష్ట్రపతి అయిపోయాడు తప్ప
ఆయన ఉపరాష్ట్రపతి పదవి కూడా అయిపోయింది తప్ప ఇవాటికి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అది ముగిసిన అధ్యాయం అని చెప్తుంది. ఒక పక్క ముగిసిన అధ్యాయం అని చెప్పి వారు ఈ గత 6 నెలల కిందట ఎన్నికల్లో మన పక్కన ఉన్నటువంటి పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదని చెప్పిన పెద్ద మనుషులు మరి పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెప్తుందో వీరన్నీ అబద్ధ ప్రకటన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా అన్ని పార్టీలు అంధకారంలో కలుపుతున్నాయి. వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నప్పుడు వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు తప్ప పార్లమెంట్లో ప్రశ్నించే నాదుడు లేడు ఈ రాష్ట్రం నుండి. ఈ రాష్ట్రం నుండి 25 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 36 మంది కూడా ఎక్కడా కూడా బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడే దాఖలాలేవు. 45 పారిశ్రామిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు చేస్తే 36 మంది సమర్థించారు. వ్యవసాయ చట్టాలని పాత చట్టాలను రద్దు చేసి కొత్తగా 3 చట్టాలు చేస్తే దాన్ని కూడా 36 మంది పార్లమెంట్లో సమర్థించారు. కాబట్టి తీవ్రమైన అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సమస్యను కానీ పరిష్కరించకపోతే నరేంద్ర మోడీని, జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపే కార్యక్రమానికి సుదీర్ఘకాల పాటు పోరాటం చేసి సాధించుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్డి గారు, ఈరోజు పెట్టిన ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందో ఇది ఎన్నికలకు ముందు పెట్టిన బడ్జెట్, మరి ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, దీనికి సంబంధించి రైల్వే జోన్ వస్తుందా రాదా అనేది ఎలా చూడాలి? అంటే ఈ బడ్జెట్ అనేది నిన్న నిర్మలా సీతారామన్ 2025 ఏదైతే ఉందో 25 దాకా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. రైల్వే జోన్ అనేది చిరకాల కళ, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉండి ఈరోజు ఇంజనీర్లు చదువుకొని రైల్వేలో ఏదైనా నోటిఫికేషన్ పడే ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే ఒరిసా వెళ్ళిన తర్వాత ఒరిసాలో ఉండి మన వాళ్ళందరినీ కూడా అక్కడ సర్టిఫికేట్లు చింపేసి వెనక్కి పంపిస్తున్నారు. అదే రైల్వే జోన్ ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖపట్నంలోనే ఆ ఎగ్జామ్ అనేది రాసుకొని ఆయన మెరిట్ ఉన్నవాడు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకటి చేసింది. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు పెద్ద ఎత్తున అఖిల పక్షాలతో సిపిఐ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి రైల్వే జోన్ కావాలన్నారు. రెండోసారి ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఇదే రైల్వే గ్రౌండ్లు, అదే రైల్వే స్టేషన్ పక్కనే వాగ్దానం చేసి నేను రైల్వే జోన్ ఇస్తానన్నట్టు జోన్ ఇచ్చాడు తప్ప నేటి వరకు కూడా దానికి విధి విధానాలు కానీ దానికి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది ప్రకటించలేని పరిస్థితి అనేది ఉంది. రెండో పక్క ఈరోజు ఓ పక్క చెప్తున్నారు ఏదో ఇక్కడ ముడసల్లోనే మేము జోన్, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది భూమి ఇవ్వట్లేదండి. భూమి ఎందుకు ఇవ్వరండి, ఎందుకు ఎవరు చెప్పండి? మీరు ఇద్దరు దొందు వైఖరిలోనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏం చెప్తే అదే కదా ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే బీజేపీ రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రం నేను ముందున్నానని ప్రతి కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు భూమి 55 ఎకరాలు ఇవ్వడం పెద్ద గొప్పే ఉంది. కొన్ని 1000 ఎకరాలు అనేది ఉంది. ఆ ఎకరాలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఈరోజు కబ్జా చేస్తుంది. ఏదేమైనా విభజన చట్టంలో పేర్కొన్న అన్నామీలు కానీ ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు అది ఇవ్వలేదు. మరి ఏదైతే ఉందో ఈరోజు ఉత్తరాంధ్ర రాయలసీమ 7 జిల్లాలకు సంబంధించి ప్యాకేజ్ అన్నారు అది కూడా లేదు. గిరిజన యూనివర్సిటీ అన్నారు అది కూడా లేదు. ఏది లేకపోయినా అప్పుడున్న తెలుగుదేశం 2019లో మనకు హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ చాలు అదే ముద్దు అని అన్నారు. హోదా ఇచ్చిన రాష్ట్రాలన్నీ కూడా నష్టపోయానని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఈరోజు ఈయన వచ్చి పార్లమెంట్లో ఉన్నప్పుడున్న ఎంపీలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం రాజీనామాలు చేశారు. రెండో ధర్మ పోరాట దీక్షలు మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడలు ఉంచి మేము ప్రత్యేక హోదాతో విభజనలో చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు తీసుకొస్తానని కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్లో ఎలాగా పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇప్పటికైనా నోరిప్పి ఎన్నికల దగ్గరికి వస్తేనే బీజేపీని మెడలు ఉంచి మీరు ఏదైతే వాగ్దానం ఆ వాగ్దానం ప్రకారంగా విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా విభజన హామీలు అయితే అమలు చేయాలి, వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఈరోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కావచ్చు, పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగుల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పి కేంద్రం ప్రకటించలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం కాదు, రాజకీయ లబ్ధి కోసం కాదు, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.